బంగారం ఇతర ఉన్న కొమ్మూరి ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు పన్నెండవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు విశాఖ కార్తె ఈరోజు కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి తిథి సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి ద్వాదశీ తిథి పూర్వభాద్రా నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉత్తరాభాద్రా నక్షత్రం రాత్రి తెల్వార్జామున ఐదు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం హర్షణ యోగం రాత్రి ఏడు గంటల పది నిమిషాల వరకు తదుపరి వజ్ర యోగం భద్ర అంటే విష్టికరణం సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు భవకరణం రాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు తులారాశిలో విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు నక్షత్ర వర్జం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ రోజు దేవుత్తన ఏకాదశి దీనినే బోధన ఏకాదశి ప్రబోధిని ఏకాదశి ఉద్దాన ఏకాదశి కైసిక ఏకాదశి అని కూడా పిలుస్తారు శయని ఏకాదశి రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవి నిద్రకు ఉపక్రమించి ఈ ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటారు అని పురాణ కథనం ఈ రోజుతో చాతుర్మాస్య దీక్ష పూర్తి అవుతుంది స్మార్త మధ్వ వైష్ణవ సాంప్రదాయకులు ఈరోజు ఏకాదశి వ్రతం ఉపవాసం ఆచరిస్తారు కాబట్టి ద్వాదశి పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తమిళనాడులో ఈ ఏకాదశిని కైసిక ఏకాదశి అని పిలుస్తారు విష్ణుమూర్తిని ఆరాధించటానికి విష్ణుమూర్తిని చేరుకోవటానికి కులం అడ్డు కాదు అని కేవలం నిజమైన భక్తి చాలని తమిళ శ్రీవైష్ణవ పురాణ కథనం ద్వారా వివరించబడింది కాబట్టి కులవర్ణ భేధం లేకుండా భక్తులందరూ ఈ వ్రతం ఆచరిస్తారు ఈ రోజు నుండి భీష్మ పంచక వ్రతం ప్రారంభమవుతుంది కార్తీక శుక్లపక్ష ఏకాదశి నుండి కార్తీక పున్నమి వరకు ఐదు రోజుల పాటు భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని రోజుకొక విధంగా పూజిస్తారు మహాభారత కాలంలో మోక్షం పొందటానికి శ్రీకృష్ణుడు సలహా మేరకు భీష్మాచార్యులు ఈ వ్రతం ఆచరించారు అని మహాభారత కథనం పద్మపురాణం గరుడ పురాణాల ప్రకారం కార్తీక మాసంలో విష్ణుమూర్తి భక్తులకు అందుబాటులో ఉంటారని భీష్మ పంచక కాలంలో చేసే దాన ధర్మాలు సంపూర్ణ శుభ ఫలితాలను ఇస్తాయని పురాణ కథనం మొదటి రోజు విష్ణుమూర్తి పూజలో కమలం పువ్వును పాదాల చెంత అర్పిస్తారు రెండవ రోజు తులసి కళ్యాణం చేసి బిల్వ పత్రాలు విష్ణుమూర్తి తొడల మీద అర్పిస్తారు మూడవ రోజు విశ్వేశ్వర వ్రతం ఆచరించి విష్ణుమూర్తి నాభి దగ్గర గంధ విలేపనం చేస్తారు నాలుగవ రోజు మణికరుణిక స్నానం ఆచరించి మందార పువ్వులు విష్ణుమూర్తి భుజాలకు అలంకరిస్తారు ఐదవ రోజు కార్తీక పూర్ణిమ వ్రతం ఆచరించి మాలతీ పుష్పాలను అంటే పాలమల్లె పువ్వులను విష్ణుమూర్తి శిరస్సున అలంకరిస్తారు మంగళవారం ఉత్తరాభద్ర నక్షత్ర కలైకి ఉండటం చేత సర్వార్థస్థితి యోగం ఈ రోజు ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుండి రేపు తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలం కానీ కేతు సప్త శలాక వేధ ఈరోజు రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల నలభై మధ్య కాలంలో ఏర్పడుతుంది కేతువు హస్త నక్షత్రంలో ఒకటవ పాదంలో సంచరిస్తున్నప్పుడు చంద్రుడు ఉత్తరాభాద్ర నాలుగవ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది ఈ సమయం శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతో నమస్కారం